నమస్తే వెల్కమ్ టు ఐడ్రన్ నేను మీ మాధురి కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకోవటం వల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి దరి చేరకుండా ఉంటుంది ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువైన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మీ తేజస్విని డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి మ్యామ్ మనకి కంప్లీట్ గా కొలెస్ట్రాల్ మనకి మనకి మిగతా ఎంత కావాలో ఫ్యాట్స్ కూడా అంతే కావాలి బాడీకి రైట్ ఫ్యాట్స్ మనం ఇవ్వకుండా మనం కంప్లీట్ గా ఉంచుతాము అన్నా కూడా బాడీ యాసెప్ట్ చేయదు సో మనకి ఖచ్చితంగా మిగతా కాంపోనెంట్స్ ఎంత అవసరమో మనకి ఫ్యాట్ కూడా అంతే అవసరం సో ఈ ఫ్యాట్ ని మనం రెగ్యులర్ డైట్ లో ఎలా తీసుకోవాలి ఇందులో కూడాను సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి మనకి ఏ ఫ్యాట్స్ బాగుంటాయి సో చాలా మందికి తెలియాల్సినవి ఫ్యాట్స్ లైక్ యూ సెడ్ చాలా అనేక రకాలుగా ఉంటాయి ఓకే కొలెస్ట్రాల్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ బాడీలో అనేది ఉంటుంది ఓకే నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అందరికీ అర్థమయ్యేలాగా తెలుసు అనమాట సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్ మన ఆహారంలో తినే ఫ్యాట్స్ బట్టి ఈ కొలెస్ట్రాల్స్ పెరగచ్చు తగ్గచ్చు సో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట సో ఈ ఫ్యాట్స్ వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువ అవ్వడం జరుగుతుంది బాడీలో ఓకే సో డెఫినెట్గా సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్స్ అంటే ఏంటి బటర్ గీ ఫ్రైడ్ ఫుడ్స్ ఎట్లాంటి అంటే బజ్జీలు పునుగులు ఇట్లాంటి వడ వీటిలో అంటే ఆయిల్ ఎక్కువగా వాడి డీప్ ఫ్రై చేసిన వాటిలో ఫ్యా ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఇవి అవాయిడ్ చేయాలి చీజ్ అంటే ప్రాసెస్డ్ చీజ్ అని ఉంటుంది ఆ చీజ్ పిజ్జా బర్గర్స్ మెయోనేజ్ బటర్ ఇట్లాంటి ఫుడ్స్లో ఎక్కువ హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతుంది ఓకే సో ఈ కొలెస్ట్రాల్ తగ్గియాలంటే ఎలా సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకి చాలా మందికి తెలిసిందేంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ తీసుకుంటున్న ఫిష్ క్యాప్సూల్ తీసుకుంటున్నా అని చాలా మంది ఈ మధ్య తీసుకుంటున్నారు సో ఈ ఫిష్ సప్లిమెంట్ కానీ లేకపోతే ఒమేగా త్రీ వెజిటేరియన్ క్యాప్సూల్స్ కూడా ఉంటాయి అవి తీసుకుంటే కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం అనేది హెల్ప్ చేస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది ఓకే సో ఇవి కాకుండా ఫుడ్స్ ఎట్లాంటి ఫుడ్స్ లో ఈ ఒమేగా త్రీ ఫుడ్స్ ఉంటాయి ఒమేగా సిక్స్ ఫుడ్స్ ఉంటాయి అంటే రెండు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది నట్స్ అండ్ సీడ్స్ సో నట్స్ అంటే బాదం పిస్తా వాల్నట్స్ అంటే అక్రోట్ హేజల్ నట్స్ మెకడేమియా నట్స్ అని అంటే ఇవి అంత పాపులర్ కాదు ఇండియాలో కానీ కొంతమంది అయితే తింటున్నారు పీనట్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి సో పీనట్స్ అనేది ఆర్ ఆల్సో ఫ్యాట్స్ లిటిల్ సాచురేటెడ్ ఫ్యాట్సే కానీ దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్ ఎందుకంటే దాంట్లో కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది సో పీనట్స్ ఆర్ ఓకే కానీ కొంచెం రెగ్యులేటెడ్గా అంటే రెస్ట్రిక్షన్తో తినాలి అంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే పల్లీ చట్నీయే అలాట్ అయిపోయి ఓన్లీ పల్లీ చట్నీ ఇడ్లీ దోశకి తింటారనమాట సో డెఫినెట్గా అట్లా చేయకూడదు వేరే టైప్స్ ఆఫ్ చట్నీ కూడా తినాలి అది సో అండ్ సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో ఈ సీడ్స్ కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిస గింజలు చియా సీడ్స్ సబ్జా గింజలు ఇట్లాంటి సీడ్స్లో కూడా మనకి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇవి మనకి కొలెస్ట్రాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి హెల్ప్ చేస్తాయి ఇది కాకుండా ఆహారంలో ఇంకేమి హెల్ప్ చేస్తుంది ఫైబర్ హై ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేది హెల్ప్ చేస్తుంది అంటే పీచు పదార్థం ఫుడ్లో ఉండే పీచు పదార్థం అనేది కొలెస్ట్రాల్ని ని హెల్ప్ చేస్తుంది సో అందుకనే బ్రౌన్ రైస్ బెటర్ దెన్ వైట్ రైస్ అంటాం అనమాట వైట్ రైస్లో మనకి పీచు పదార్థం ఆ ఫైబర్ అనేది ఉండదు బ్రౌన్ రైస్లో ఉంటుంది సో అందుకు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది ఓకే అది కాకుండా ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్లో ఫైబర్ అనేది ఉంటుంది అన్ని వెజిటబుల్స్లో ఫైబర్ అనేది ఉంటుంది ఎంత శాతం ఉంటుందో ఒక్కొక్క ఫ్రూట్ వెజిటబుల్లో డిఫరెంట్గా ఉంటుంది కానీ ఎవ్రీ డే ఒక ఫ్రూట్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఈ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ మెల్లగా కరిగించడానికి హెల్ప్ చేస్తుంది ఓకే బ్లడ్లో అండ్ కొన్ని ఫ్రూట్స్ విచ్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ అంటే నార్మల్గా చెప్పాలి అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు కదా సో అందులో కూడా పీచు పదార్థం ఉంటుంది సో భయపడి డయాబెటీస్ లేదు అంటే కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అవి కూడా కానీ స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటే బెటర్ సో ఎవ్రీడే సలాడ్స్ ఎందుకంటే జనరలీ వెజిటబుల్ కానీ కుక్ చేసినప్పుడు ఆ పీచు పదార్థం అనేది తగ్గిపోతుంది సో రా సలాడ్స్ తింటే మనకి డెఫినెట్గా ఆ పీచు పదార్థం అనేది ఫైబర్ అనేది బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇట్లాంటి ఫుడ్స్ డెఫినెట్గా ఎవ్రీ డే తీసుకుంటే బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది మెల్లగా తగ్గుతూ వస్తుంది కానీ దీంతో పాటు ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయకపోతే అస్సల కంట్రోల్ కాదు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ యాక్టివిటీ ఉంటే కానీ మనకి ఆ బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ కరుగుతూ వస్తుంది మెల్లగా ఈ ఫుడ్స్ తో పాటు అండ్ కొంచెం ఈజీ అవుతుంది అనమాట సో డెఫినెట్ గా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తే ఇట్స్ అ గుడ్ ఎక్సర్సైజ్ అనమాట అండ్ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి అంటే మనం కొంచెం స్వెట్ అవుతూ అండ్ కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి అది ఓకే లక్ష్మి గారు